వైఎస్ వివేకానంద రెడ్డిని అడ్డు తొలగించుకేందుకు ఎంపీ సీటుకు అడ్డొస్తున్నారని భావించడమే కారణమని సీబీఐ తెలిపింది. వైఎస్ వివేకను చంపేందుకు దేవిరెడ్డి శివశంకర్ రెడ్డితో కలిసి అవినాష్ రెడ్డి వైఎస్ భాస్కర్ రెడ్డి కుట్రపన్నారని వివరించింది. ఆ ప్లాన్ను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అమలు చేశారని తేలిందన్నారు. ఆ సమయంలో వివేకను విభేదిస్తున్నారంత ఏకతాటిపై తీసుకొచ్చారన్నారు. వివేకానంద రెడ్డిపై ఆగ్రహంతో ఉన్న ఎర్రగంగిరెడ్డి, సునీల్ యాదవ్, డ్రైవర్ దస్తగిరి, ఉమాశంకర్ రెడ్డిలను కూడా గట్టి ప్రత్యక్షంగా హత్యలో పాల్గొనేలా చేశారని సీబీఐ వెల్లడించింది. సునీల్ యాదవ్ వజ్రాల పేరుతో విలువైన రాళ్ల వ్యాపారం చేస్తుంటే వద్దని హెచ్చరించినందుకు వివేకపై సునీల్ కోపం పెంచుకున్నట్లు సీబీఐ వివరించింది. వివేకానంద రెడ్డి హత్య చేసిన రోజు నిందితులంతా వైఎస్ భాస్కర్ రెడ్డి ఇంట్లోనే ఉన్నట్టు సీబీఐ తెలిపింది. ఇటీవలే వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. కాల్ డేటా ఆధారంగా కీలక ప్రశ్నలు సంధించింది. అవినాష్ రెడ్డి ఏ సమయంలో ఎవరెవరికి ఎంతసేపు మాట్లాడారో ఫోన్ నెంబర్లతో సహా సీబీఐ వెల్లడించింది. సీబీఐ విచారణ సందర్భంగా అవినాష్ రెడ్డిని 4 గంటల సేపు విచారించారు. ఇవాళ మరోసారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది.